मुरली नगर बृंदावन पार्क जोरुगा होराहोरी एन प्रचार निर्वहित गड़प गड़प को गौरव मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी अमल संक्षेम अभिवृद्धि कार्यक्रम विवरी विशाख मरीत अभिवृद्धि कोसम फैन ओट वे स्थान प्रजू ఆదరాభిమానాలు వెదజల్లుతూ మహిళలు హారతలిచ్చి స్వాగతం పలికి తమ మద్దతుంటుందని హామీ ఇచ్చారు. వావిలాలపల్లి ప్రసాద్ మాట్లాడుతూ 50వ వార్డును అభివృద్ధేన లక్ష్యంగా తీర్చిదే బాధ్యత తనదని అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలి అనేదే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పరిశీలకులు భగవత్ పప్పల సునీత తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం మహా అద్భుతంగా ఏ ఇంటికి వెళ్ళినా మన పార్టీకి మనం వేసుకోకపోతే ఎలా అవుతుంది. ఈ విజయం మంది జగన్ మోహన్ రెడ్డి గారి ఆహర్నిశలు ప్రజల ప్రజల కోసం ఆహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలుగా చేస్తున్నందుకు తమ వంతుగా మీరు కూడా తోడ్పడి ఈ విజయానికి మేము అందరం కృషి చేస్తామని ప్రతి ఇంట్లో కూడా మాకు బ్రహ్మరథం పట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప ఇంకే పార్టీకి ఓటేయం కూడా అని వాటర్లో గంటాపదంగా చెప్తున్నారు. ఆ ఆనందంతో రెట్టింపు ఉత్సాహంతో మేము ఎంత టైం అయినా తిరగదాం అనుకుని ఈ వార్డులో పర్యటనకి ముందుకు సాగుతున్నారు. మురళీనగర్ ఏరియాలో డోర్ టు డోర్ గడపడుతూ శ్రీ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అందరం కూడా ఈరోజు ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరూ కూడా గుండెల్లో నిలిచిపోయి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మేము ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా ఈరోజు మేము వైఎస్ మన బి ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మేము గంటపదంగా చెప్తున్నాం. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ మేయర్ స్థానాన్ని కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా భావిస్తున్నట్టుగా అర్థమవుతుందండి. 50వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలైతేటి అభివృద్ధి పనులైతేటి అన్ని పనులు అన్నీ కూడా ఉన్న ప్రజలు స్వాగతిస్తున్నారు. పార్క్ గడపగడ కార్యక్రమంలో మేము వాయిపల్లి ప్రసాద్ గారితో గడపగడకు వెళ్తున్నామండి. ప్రతి ఇంట్లోనా మంచి స్పందన ఉన్నదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఏదో జగనన్న గారు ఏదో ఒక రూపాన సహాయం పడుతున్నారని